ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి సారించింది అధిష్టానం. పార్టీకి తిరిగి జవసత్వాలు తీసుకురావాలని భావిస్తోంది. ఈ నెల 11న ఢిల్లీకి రావాలని ఏపీ కాంగ్రెస్ నేతలకు కబురు పంపారు రాహుల్ గాంధీ. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన ఏఐసీసీ ఏపీ రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ నెల 11న రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. విడివిడిగా సీనియర్ నేతలతో రాహుల్ మాట్లాడనున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నైరాస్యంలో కూరుకుపోయింది. పార్టీని నడిపించే నాథుడు లేక బలహీన పడిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత బలహీనమైన కాంగ్రెస్ ఇంతవరకు కోలుకోలేదు. మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్ను ముందుకు ఎలా తీసుకువెళ్లాలి, ఎవరికి పగ్గాలు అప్పగిస్తే పార్టీ గాడిలో పడుతుందనే అంశంపై చర్చించనున్నారు నేతలు. ఇప్పటికే అధిష్టానం నుంచి నేతలకు పిలుపొచ్చింది. రాష్ట్ర నేతల అభిప్రాయాలు ఆలోచనలను తెలుసుకోనున్నారు. ఈ సమావేశం తర్వాత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అధిష్టానం పిలుపుతో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, చింతామోహన్, పల్లంరాజు, కేవీపీ రామచంద్రరావులు ఢిల్లీకి వెళ్లనున్నారు. మొత్తానికి ఏపీలో పార్టీ బలోపేతంపై మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది కాంగ్రెస్. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.